చెల్లెలంటే పంచప్రాణాలు, కానీ వదినలకు మాత్రం అసూయ. ఆ బంగారు బొమ్మని బాధ పెట్టేవారు. ఒకరోజు వేటకు వెళ్ళిన అన్నలు ఎంతకాలమైనా తిరిగి రాలేదుట. అదే అదను అనుకుని వదినలు సూటిపోటి మాటలతో వేధించారు. యాతన తట్టుకోలేక ఆ చెల్లి ఇల్లు వదిలి పారిపోయింది. ఆ తర్వాత అన్నలొచ్చారు. ముద్దుల చెల్లి ఎక్కడని భార్యల్ని నిలదీశారట. విషయం అర్థమైంది. తిండి తిప్పలేవు, నిద్రాహారం లేవు, చెల్లి కోసం వెతకని పల్లె లేదు, ఎక్కని గుట్ట లేదు. ఓ ఊరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటూ ఉండగా పెద్ద తామర పువ్వు ఒకటి కనబడింది. వాళ్లను చూడగానే నీళ్లలో తేలుతూ వచ్చింది. ఆ తర్వాత కొంతసేపటికి ఆ రాజ్యాన్ని లే రాజు వచ్చాడు. ఆ పువ్వును తీసుకెళ్లి తన తోటలోని కొలనులో వేశారు. కొలను చుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయి. కొంతకాలానికి విష్ణుమూర్తి దిగివచ్చి తామరను మనిషిగా చేశాడు. ఆమె శ్రీలక్ష్మి అవతారమని ప్రకటించారు. పువ్వులకు బతుకు తెరువు చూపింది కాబట్టి బతుకమ్మ అయింది. ఇదో జానపద గాథ. మహిషాసుడిని చంపిన తర్వాత అలసి సొలసి మూర్చపోయిన అమ్మవారికి మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని మరో ఐతిహ్యం. ఆత్మత్యాగంతో తెలంగాణలోని ఒక పల్లెను వరద బారి నుండి కాపాడిన త్యాగమూర్తి బతుకమ్మ అనేవారు. ఈ బతుకమ్మ పండుగ వెనుక చాలా కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్నది ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం బతుకమ్మ అని దేవించారట. అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదల పాలు కారాదని, పతులు మరియు కుటుంబం చల్లగా ఉండాలని గౌరమ్మను ప్రార్థిస్తారు. ఇంకొక వృత్తాంతంలో దక్షిణ భారతాన్ని పాలించిన చోళవంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం లేక అనేక పూజలు పురస్కారాలు చేయగా ఆయన భార్య గర్భవతయింది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక కూతుర్ని కన్నది. పసిబిడ్డైన లక్ష్మి అనేక గండాలను గట్టెక్కింది. కావున ఈమె తల్లిదండ్రులు బతుకమ్మ అని నామకరణం చేశారట. అప్పటి నుండి యువతలు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడం ఆనవాయితీ అయిందని ఈ కథ చెప్తోంది. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొర్లే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతోంది. ఈ సంబరాలు జరుపుకునే వారమంతా స్త్రీలు మట్టితో చేసిన దుర్గాదేవి బొమ్మను బతుకమ్మతో పాటు చేసి నిమజ్జనం చేస్తారట. మరిన్ని విషయాలు విశేషాల గురించి తెలుగు న్యూస్ టీవీని దయచి ఫాలో అవ్వండి.